हिमाचल प्रदेश लो कांग्रेस स्पष्ट मेजारिटी साधिंचिंदि 68 असेंबली स्थानालकु गानु आ पार्टी 39 स्थानाल्लो लीड लो उंदि। अधिकार बीजेपी 26 स्थानाल्लो आधिक्यंलो कोनसागुतोंदि। ఇక ఆప్ ఖాతా తెరవలేదు। ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో లీడ్లో ఉన్నారు। ప్రస్తుతం సీఎం జైరామ్ ఠాకూర్ సొంత నియోజకవర్గం సిరాజ్ నుంచి గెలిచారు। కాంగ్రెస్ అభ్యర్థి చేత్రాంపై 22,000 కు పైగా ఓట్లతో గెలిచారు। బీజేపీ ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు జైరామ్ ఠాకూర్। గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందిస్తామన్నారు। वारस ఓటములతో తిప్పలు పడుతున్న కాంగ్రెస్ కు హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు గుడ్ న్యూస్। వాస్తవానికి హిమాచల్ ప్రజల సంప్రదాయాన్ని ఫాలో అయ్యారని చెప్పొచ్చు। పవర్ గేమ్ లో 5 ఏళ్లకు పార్టీని మార్చడం అక్కడి ఓటర్లకు అలవాటే। 1985 నుంచి ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు। 2015లో బీజేపీని గెలిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ కు పట్టం కట్టారు హిమాచల్ ప్రజలు। బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా తలపడ్డాయి। మధ్యలో ఆప్ వచ్చింది। ఎప్పుడు ద్విముఖ పోరుండే హిమాచల్ లో ఈసారి ట్రయాంగిల్ వార్ నడిచింది। ఫైనల్ కాంగ్రెస్ ఏ గెలిచిన బీజేపీ సై అంటే సై అంది। ఆప్ మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది। హిమాచల్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టారు। అన్ని వ్యవహారాలను దగ్గర నుండి చూశారు। రోడ్ షోలు సభలు కార్నర్ మీటింగ్స్ ఇలా ప్రజల్లోకి వెళ్ళారు ప్రియాంక గాంధీ। ప్రభుత్వ వ్యతిరేకత హామీలు కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చాయని చెప్పొచ్చు। ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి కాంగ్రెస్ కు ఓటేసినట్టు కనిపిస్తోంది। రాష్ట్రంలో వీళ్ళది బలమైన ఓట్ బ్యాంక్। పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు। బీజేపీ సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాత పెన్షన్ స్కీమ్ ను తెచ్చేది లేదని తెగేసి చెప్పింది। కాంగ్రెస్ ఆప్ మాత్రం ఉద్యోగుల డిమాండ్‌కు ఓకే చెప్పాయి। సీఎం జైరామ్ ఠాకూర్ పై హిమాచల్ ప్రజలకు మంచి అభిప్రాయం ఉన్న కోటరి మాటలతో ప్రభుత్వాన్ని నడిపిస్తారన్న భావన ప్రజల్లో ఉందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు। ప్రభుత్వంలోని కీలక అధికారుల్ని తరచు మార్చడం కూడా సీఎం పై అసంతృప్తికి కారణమై ఉండొచ్చని కొందరి అభిప్రాయం। 5 ఏళ్లలో 7 గురు ప్రధాన కార్యదర్శుల్ని మార్చడమే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు। పోలీస్ రిక్రూట్‌మెంట్ స్కామ్, ఆలినగర్ పంచాయతీ నోటిఫికేషన్, సిమ్లా డెవలప్‌మెంట్ ప్లాన్ డ్రాఫ్ట్ వంటి కొన్ని హడావిడిగా నిర్ణయాలపై ఓటర్లు తిరగబడినట్టే తెలుస్తోంది। మరోవైపు 11 మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వలేదు। వీళ్ళంతా రెబల్స్ గా పోటీలో ఉండటంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరిగినట్టు తెలుస్తోంది।